జిల్లా ఓదెల మండల కేంద్రంలో గురువారం జాతీయ బీసీ సంక్షేమ సంఘం మండల స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు తాడూరు శ్రీమన్నారాయణ, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ జక్కుల సంజయ్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన వక్తలు, రాజ్యాధికారం మార్పిడి కోసం బీసీ సంక్షేమ సంఘం రోడ్ మ్యాప్ సిద్ధం చేసిందని, బహుజనులు శాశ్వత బానిసలుగా ఉండకుండదంటే రాజ్యాధికారం కోసం ఆత్మగౌరవ పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో గురువారం జాతీయ బీసీ సంక్షేమ సంఘం మండల సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు తాడూరి శ్రీమన్నారాయణ, బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కోఆర్డినేటర్ జక్కుల సంజయ్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జాగిరి అంజిగౌడ్ సమావేశ సమన్వయకర్తగా వ్యవహరించారు. ఈ సందర్భంగా తాడూరి శ్రీమన్నారాయణ మాట్లాడుతూ, రాజ్యాధికారంతోనే బడుగులకు న్యాయం జరుగుతుందన్నారు. రాజ్యాధికారం బదలాయింపు ద్వారానే బహుజనులకు హక్కుల సంపాదనలో వాటా దక్కుతుందన్నారు. బహుజనులు రాజకీయ పార్టీలలో చేరి తమలో తాము తన్నుకుంటూ పక్కవారికి రాజ్యాధికారం అప్పగించడం బాధాకరమన్నారు. బహుజనులు ఈ విచ్ఛిన్నకర ధోరణి విడనాడి స్వతంత్ర పోరాటాలు చేయాలని తాడూరి శ్రీమన్నారాయణ పిలుపునిచ్చారు. రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య నేతృత్వంలో రాజ్యాధికార మార్పిడి కోసం రాజ్యాంగబద్ధమైన పోరాటాలకు జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఒక రోడ్ మ్యాప్ సిద్ధం చేసిందన్నారు. జక్కని సంజయ్ కుమార్ మాట్లాడుతూ, ఆర్ కృష్ణయ్య ఉద్యమ బాటలో ప్రయాణిస్తూ బీసీ ఉద్యమాలను జాతీయ ఉద్యమంగా మార్చాలన్నారు. గత ఏప్రిల్ మాసంలో దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా 15 రోజుల పాటు ఆర్ కృష్ణయ్య నేతృత్వంలో చట్టసభల్లో రిజర్వేషన్లు, రాజ్యాధికారంలో వాటా, కులగణన కోసం పోరాటాలు చేసి జాతి సమస్యగా గుర్తింపు తెచ్చామని అన్నారు. ఢిల్లీ కేంద్రంగా జరిగిన తమ ఆందోళనకు అనేక రాజకీయ పార్టీలు మద్దతునిచ్చాయన్నారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఓదెల మండల శాఖ అధ్యక్షులు బండ నిఖిల్ యాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జాగిరి రవిగౌడ్, గుండేటి ఐలయ్య, ఆవుల ముత్తయ్య, మంతని రఘు, స్వప్న గౌడ్, సాధురి అనిల్, సతీష్, జి స్వామి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు బీసీ సంక్షేమ సంఘం ఆర్ కృష్ణయ్య గారి నాయకత్వంలో కూడా 40 సంవత్సరాల జాతీయ వ్యాప్తంగా బీసీ ఉద్యమాలు నడిపిస్తూ అనేక పోరాటాలు చేస్తూ బీసీల హక్కుల కోసం ఎన్నో విజయాలు సాధించడం, ఆ సందర్భంగానే ఇలాంటి మానసిక వేద నుంచి ముందుకొచ్చి ధైర్యంగా బీసీ సమావేశాలు ఏర్పాటు చేయాలి అని చెప్పి నేను ఈ పెద్దపల్లి నియోజకవర్గంలో ఇప్పటివరకు 3 మీటింగ్లు సక్సెస్ చేశాను. ఓదెల, శ్రీరాంపూర్, పెద్దపల్లిలో కూడా విజయవంతమైన ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే బీసీలలో కూడా మనకు రాజాధికారంలో కూడా మనం వాటా సాధించుకోవాలని చెప్పి ఈ దశలో కూడా ముందుకు సాగాలి. అందుకోసం ఆర్ కృష్ణయ్య గారు కూడా అనేక మార్గదర్శక సూచనలు మాకు చేస్తుంటూ ఆయన సూచన మేరకే మాకు ఫస్ట్ రాజాధికారంలో వాటా కావాలి, సంపదలు కూడా వాటా కావాలని చెప్పి మేము పోరాడుతున్నాం. 56% బీసీలు ఓట్లు వాటిలో ఎక్కడైనా చూస్తున్నారు తప్ప వాళ్ళకు రాజాధికారం ఇచ్చేందుకు అగ్రవర్ణ పార్టీలు కానీ ఇతర పార్టీలు ముందుకు రావడం లేదు. ఇది కారణం ఏంటంటే మన భిన్నత్వంలో ఏకత్వంగా ఉండలేము కాబట్టి వాళ్ళు మనకు రాణిస్తలేరు. చాలామంది కులాలుగా విడిపోయినాం కాబట్టి మనం కులాలుగా కలిసి ఉంటూ టీసీలుగా కలిసి సమైక్యంగా కలిసిపోదాం, అట్లనే రాజాధికారాన్ని సాధించుకుందాం. ఈ రకంగా పెద్దపల్లి నియోజకవర్గంలో కూడా అన్ని మండలాల్లో కూడా ఈ ఇలాంటి సమైక్య సమావేశాలు ఏర్పాటు చేసి బీసీలకు ఐక్యత సాధించేందుకు వాళ్ళు మానసిక స్థైర్యాన్ని నింపేందుకు నేను ప్రయత్నం చేస్తున్నా. అందుకు చాలామంది నేను ఇక్కడ అందరినీ సహకారం తీసుకున్నా, చాలామంది నాకు సహకరిస్తున్నారు. మీరు కుటుంబాలు ధైర్యం చేసుకోండి, ఏ పార్టీ అయినా కాంగ్రెస్ పార్టీ ఉండాలి, టీఆర్ఎస్ పార్టీ ఉండాలి, బీజేపీ పార్టీ ఉండాలి, కాదు బీసీగా కలిగినాలి. అట్లాపడే మీకు మీకు ముఖ్యంగా ఉద్యోగం దొరుకుతుంది, మీ గౌరవం దొరుకుతుంది, ఆత్మగౌరవ నినాదం బీసీ అనేది ఆత్మగౌరవం తెలంగాణ ఆత్మగౌరవం అంటే ఎంతైతే మనం సాధించి తెలంగాణ సాధిస్తున్నామో బీసీల ఆత్మగౌరవం కూడా ముఖ్యమే. అందుకోసమే బీసీల ఆత్మగౌరవం కోసమే ఈ సమావేశాలు ఏర్పాటు చేసి ఆర్ కృష్ణయ్య నాయకత్వంలో కూడా మేము ముందుకు పోతున్నాం. బీసీ విద్యార్థి సంఘంలో కూడా రాష్ట్ర కోఆర్డినేటర్గా వ్యవహరిస్తా ఉన్నాను. మరి కరీంనగర్ నుంచి కొంచెం రాష్ట్ర స్థాయిలో, ఢిల్లీ స్థాయిలో కూడా బీసీలకు సంబంధించినటువంటి అంశాలపైన వాటి సాధన కొరకు అనేక ఉద్యమాలలో ఆర్ కృష్ణ గారితో వెన్నట్టి ముందుకు నడిచినటువంటి వ్యక్తులలో నేను ఉన్నాను, శ్రీమన్నలాగానే. ఇలా గ్రామ గ్రామాలు కూడా బీసీల ఎజెండాను ఎగిరేయాలన్నటువంటి ఉద్దేశంతో నా జాతులను చైతన్యం చేయాలా, అనగారిపోతున్నటువంటి నా జాతులను, హక్కులను హరించిపోతున్నటువంటి వారిని చైతన్యం చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఎంతో వ్యయ ప్రయాసాల గురించి ఇవాళ శ్రీమన్నారాయణ ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ
బీసీ 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 అని చెప్పేసి భక్తులంతా కూడా ఎంతో మంది మాట్లాడుకోవచ్చు. కానీ ఎవరైనా బీసీ ఏంటి బీసీ అంటే చాలా అంశాలు మీరు విని ఉంటారు. ఈ మీటింగ్ ద్వారా అనేక అంశాలను నేర్చుకుని ఉంటారు. కానీ ఈ సమాజంలో బ్యాక్ బోన్ ఆఫ్ ద కంట్రీగా అంటే ఒక మనిషి నిలబడడానికి ఒక వెన్నుముక అవసరం. మనిషి ఒక స్ట్రక్చర్ లోపల కాళ్ళు చేతులు తల మొండం అన్నీ ఉంటాయి. దానికి ఒక వెన్నుముక లేకపోతే మనిషి నిలబడలేడు. ఎట్లనో ఈ దేశంలో బీసీ అనేటువంటి పదవి లేకుండా బీసీ అనేటువంటి కమ్యూనిటీ లేకుండా బీసీలు లేకుండా ఈ దేశము నిలబడడం అనేది కష్టము. అదే బీసీ.